ఎక్కువ ఇంటర్వ్యూస్ లేకుండా, జస్ట్ ఈవెంట్లు లేకుండా, ప్రభాస్ అన్నతో ఈవెంట్ లేకుండానే రెండు ట్రైలర్తోనే ఇంత హైప్ ఇచ్చారంటే ప్రశాంత్ నీల్, ఇది కేవలం ఆయన వల్లే అవుతుంది. ఎందుకంటే ఆయనలో ఉన్న కంటెంట్, ఆయన దగ్గర ఉన్న స్టోరీ, అండ్ హైదరాబాద్ వైజ్గా అయితే ఇంకా బుకింగ్స్ కూడా రిలీజ్ కాలేదు, అడ్వాన్స్ బుకింగ్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. అయినా సరే ఇంత హైప్ ఉందంటే అది జస్ట్ ప్రభాస్ అన్న స్టార్టం వల్ల అండ్ ప్రశాంత్ నీల్ గారి యొక్క డైరెక్షన్ యొక్క నమ్మకం అనమాట. సో రెండు ట్రైలర్లతోనే ఇంత హైప్ ఇచ్చారంటే మనందరికి చాలా ఎక్సైటెడ్ ఉంది ఫ్రెండ్స్. అయితే మనం రియాక్షన్ చేస్తున్నాం సెకండ్ ట్రైలర్ యొక్క రియాక్షన్ అనమాట. నిన్న చాలా కొంచెం చాలా గడబడైపోయింది, మూడు నాలుగు సార్లు అప్లోడ్ చేసినా అయినా సరే నాకు స్ట్రైక్స్ రావడం వల్ల మళ్ళీ డిలీట్ చేయడం జరిగింది అనమాట. సో ఈరోజు మనం అదే వీడియోని ఇంకోసారి అయితే రియాక్షన్ చేసుకుందాం, మరి ఎట్లుంటో చూద్దాం. లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ ట్రైలర్ అయితే స్టార్ట్ చేసేసాం మనం. మొలలు కొడుతున్నాం అన్నాడు, చిన్నప్పటి నుంచో మెకానిక్ అంటే చాలా ఇష్టం అన్నాడు. జియాంట్ చిన్నప్పుడు నీకు కథ చెప్పి, జియాంట్ అగ్ని పెద్ద అగ్ని పర్షియన్ సామ్రాజ్యంలో మ్యూటెంట్ లాగా ఉన్నాడు ఆయన సుల్తాన్. మన సుల్తాన్ ప్రెసెంట్ సుల్తాన్ ఇప్పుడు. ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా. సింపుల్ ఇంగ్లీష్ చెప్పేవాడు. మెకానిక్ రెంచ్ లో ఎలా వాడాలో తెలుస్తుంది, కానీ గన్లు వాడటం ఎలా తెలుస్తుంది? వాడడం మొదలు పెడితే మానవుడి కంటే బాగా ఎవడు వాడలేడు. తయారు చేసేసి మనం మెకానికల్ ఇంజనీర్. సారీ భయ్, మే విజయలేదు. హిందీ కూడా మాట్లాడుతున్నా భయ్యా. ఒక ఎంట్రీ చేయాలి, ఒక ఎంట్రీ చేయాలి. మనోడికి ఎంటర్ లోపల తీసుకోబోతాడు. ఓ ఓయా, ఏదైనా తెచ్చిచ్చేవాడు. ఇలాంటిదే కదా మనం కోరుకున్న ప్రభాస్ అన్న చూడాలి. ఏదైనా అంతం చేసేవాడు. రెండు కత్తులు ఒకటి చేసి ఒక్కొక్క నరుకుతూ రెండు చేసుకుంటూ పోతాడు భయ్యా. శృతి ఐ నీడ్ టు డ్రింక్. మందు ఉందా? అంతేగా దే శృతి, అతనికి మందు కావాలి మనోడు షోక్తో. సార్లో క్యాల్కులేటర్ పెట్టుకుని ఏమీ లెక్క పెట్టలేదు. ప్రభాస్ అన్న వాయిస్, ఆ వాయిస్ కో సెపరేట్ బేస్ ఉంది, ఆ బేస్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్. మండే నిప్పుతోనేనా ఈ షాట్? మనీ షాట్, అన్ని మనీ షాట్లు కనిపించేస్తున్నా నాకు. అది వాడి పేరు బాబా తెలుసు. ఏం టైమింగ్ భయ్, ఇది ఖతర్నాగా అంటే టైమింగ్ గుర్తుంది బాబు. వాడి పేరు సలా. చాలా మంది కథలు మారే ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఈసారి మాత్రం మొత్తం మూడు సినిమాలు కసి ఒకేసారి. సూపర్ బాయ్ అసలు. ఇదే ట్రైలర్ కనుక ఫస్ట్ వచ్చి ఉంటే చాలా హైప్ వచ్చేది బా. చాలా రికార్డ్స్ అయితే, ఇంకా పెద్ద రికార్డ్స్ అయితే క్రియేట్ చేసేది నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ట్రైలర్ చాలా ఖతర్నాక్ ఉంది, చాలా యాక్షన్తో, చాలా అండ్ రక్తంతో కనిపిస్తుంది మనకు. చాలా మంచి ట్రైలర్ అండ్ కటింగ్ కూడా బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం తొందరలో టీజర్లో నుంచి ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్ జరిగింది. రవి బాసురు చాలా మంచి మ్యూజిక్ అయితే ఇస్తారు నాకు తెలుసు, కానీ అక్కడక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే, అవన్నీ క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు మొత్తం క్లారిటీగా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చారనమాట. చాలా సూపర్ అనిపించింది. అండ్ శృతి హాసన్ కూడా ట్రైలర్ చెప్పుకుంటుంది, అంటే అక్కడ మనకు ఆమె కూడా ఎవరో ఆమెను కూడా మన హీరో గురించి చెప్తున్నారనమాట బ్యాక్గ్రౌండ్ మొత్తం. నాట్ ఓన్లీ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా చాలా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ అన్న ఇలాంటి ఒక రోల్లో చూడాలని. అలాంటిదే రోల్ ఉంది ఈ సినిమాలో. అండ్ మొత్తం ఈ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైపోతుంది అందరికి ప్రభాస్ అన్న ఏంటో, ఏంది అనేది నిరూపించేస్తున్నాడని చెప్పి అర్థమైపోతుంది. అండ్ అలాగే ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ గురించి అయితే మాట్లాడే అవసరం లేదు. రవి బస్రూర్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మ్యూజిక్ కానీ ఆ పాట కానీ వచ్చింది సూర్యుడే, ఆ సాంగ్ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది, అందరికి చాలా నచ్చింది కూడా. అండ్ దాంతో పాటే విజయ్ కిరణ్ గారు ప్రొడక్షన్ గురించి ఏం మాత్రం ఆలోచించకుండా డబ్బు అయితే ఖర్చు పెడుతున్నారు, మొత్తం బాగుంది. అండ్ కాస్టింగ్ కానీ, అక్కడ ప్రభాస్ అన్న కట్అవుట్ కానీ, ఆ మొత్తం సీన్ కానీ, ఆ సీన్స్ అన్ని మనీ సీన్సే, ప్రతిదీ మనీ సీన్స్ అన్ని. నేను ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు అనుకున్నా భయ్యా ఇందులో ఒక్కలే ఉన్నారేమో, నాకైతే ఇంకొక ఆయన ఎప్పుడో చూడ తెలియదు, ఎందుకంటే ఈయననే అట్లా అవుతాడేమో అనుకున్నా. కానీ మళ్ళీ ఈ ట్రైలర్ నేను చాలా
కనీసం ఇప్పటికీ 20 సార్లు అయితే చూసినా అప్పుడు నాకు చిన్న చిన్న డీటెయిల్స్ అర్థమైనాయి. ఎందుకంటే అక్కడ చిన్న పూర్వానికి ఒక ఆయన మొత్తం స్టోరీ వినిపిస్తున్నాడు. ఫస్ట్ ఉండే సుల్తాన్ ఎప్పటికైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా ఆపత్తి వస్తే ఒక్క ఆయనకు మాత్రం చెప్పేటోడు, క్రూరమైన సైన్యం కూడా చెప్పకుండా ఒక్క ఆయనకు మాత్రం చెప్పేటోడు అని చెప్పడం. వరద చిన్నప్పుడుగా ఆ చిన్న వరదకి చెప్పడం ఒక ఆయన చెప్తుంటే, ఈసారి కూడా ఏమైనా అయితే ఎవరు చెప్తా అని చెప్తే నాకు తెలుసు బాబా ఆయన పేరు అని చెప్పి చెప్తుంటే అప్పుడే కరెక్ట్ టైంలో సలార్ అనే పేరు వస్తుంది. చాలా సూపర్ ట్రైలింగ్ కటింగ్ భయ, చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు ఎట్లా అనిపించింది చెప్పండి. నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఈ ట్రైలర్ తో హైప్ చాలా పెరిగిపోయింది. హైదరాబాద్ లో ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు, అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ కాకుండానే ఇంత హైప్ వచ్చేసింది. డంకీతో మళ్ళీ క్లాష్ కూడా ఉంది. జస్ట్ 2 ట్రైలర్స్ తోనే ఇంకా ఈవెంట్స్ కూడా లేవు. ప్రభాస్ అన్నతో అసలు ఇంటర్వ్యూలు కూడా లేవు ఎక్కువగా. ఒకటే ఇంటర్వ్యూ ఉంది, అది కూడా ఇంకా రిలీజ్ కాలేదు. అయినా సరే ఇంత హైప్ ఉందంటే ఎంత స్టార్డమ్ ఉంది. ప్రభాస్ అన్నకు చూడండి చాలా ఎక్సైటెడ్ ఉన్నారు అందరు. ప్రభాస్ ఫ్యాన్సే కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నారు, చాలా వెయిటింగ్ చేస్తున్నారు అనమాట. సెకండ్ ట్రైలర్ కూడా యూట్యూబ్ లో చాలా సంచలనం సృష్టిస్తుంది అనమాట. వ్యూస్ పరంగా అయితే చాలా వ్యూస్ అయితే పొందుకుంది. అండ్ ఫస్ట్ ట్రైలర్ అయితే రికార్డే బ్రేక్ చేసింది అనమాట. సో చాలా ఎక్సైటెడ్ ఉన్నాను భయ. సంధ్యలో అయితే ఈరోజు సాయంత్రం 5:59 అయితే టికెట్స్ ఓపెన్ అవ్వబోతున్నాయి కౌంటర్లో. ఎల్లండి బుకింగ్ చేసుకోండి. చాలా ఎక్సైటెడ్ ఉన్నా నేనైతే. బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. వీరు ఎక్సైటెడ్ ఎట్లా అనిపించింది చెప్పండి. ట్రైలర్ సెకండ్ ట్రైలర్ చాలా బాగా అనిపించింది నాకు. సో నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మళ్ళీ కలుద్దాం అప్పుడు. స్టే సేఫ్. జై హింద్.